కరోనా నేపథ్యంలో విద్యార్థులకు అమ్మ ఒడికి బదులు ల్యాప్టాప్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు మనం కరోనా మహమ్మారి మరి ఈరోజు మనకు నేర్పించిన ఇంకొక మరి ఒక విషయం ఏంటంటే ఆన్లైన్ టీచింగ్. ఇంతకుముందు మనం ఆన్లైన్ టీచింగ్ అంటే మనకు తెలిసేది కదా, అవసరం ఉండేది కాదు. ఇప్పుడు ఆన్లైన్ టీచింగ్ ముఖ్యంగా ఉన్నత విద్యలో కంపల్సరీ అయిపోయింది, ఆటోమేటిక్గా జరుగుతూ ఉంది. ఇక్కడ మనకు మన స్కూల్ ఎడ్యుకేషన్కి వచ్చేకే మరి కొంచెం టీవీ ద్వారా, కొంచెం నెట్ ద్వారా, కొంచెం రేడియో ద్వారా అన్ని కలుపుకొని వాడుతూ ఉన్నాం. దీనికి ప్రత్యామ్నాయంగా ఈరోజు అందరికీ ల్యాప్టాప్లు ఇవ్వాలి అనే ఒక ఆలోచన కూడా ముఖ్యమంత్రి గారు చేయడం చాలా గొప్ప విషయం. ఇప్పటికే మా దగ్గరికి కొన్ని లక్షల మంది విద్యార్థులు విల్లింగ్నెస్ చూపించారు. అంటే ఎవరైతే 8th క్లాస్ తర్వాత, 8th నుంచి 9th క్లాస్ నుంచి ఎవరైతే అమ్మ ఒడికి బదులుగా ల్యాప్టాప్ కావాలంటారో వాళ్ళకి ల్యాప్టాప్ చాలా తక్కువగా అందించడం జరుగుతుందని చెప్పి ఒక ఆప్షన్ ఇవ్వడం, చాలామంది లక్షల మంది విద్యార్థులు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో త్వరలో ఇది ఇంకా కొంచెం ఒకరిని చూసి ఒకరు మరి ఈ యొక్క మంచి నాణ్యమైనటువంటి మల్టీ ఎంఎన్సీ బ్రాండ్ ల్యాప్టాప్ అందించడం ద్వారా ఈ ఆన్లైన్ క్లాస్ వర్క్ కూడా చాలా సులభంగా చేసుకునే అవకాశం.